గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. శరద్ థియేటర్లో 8 ఏళ్ల క్రితం వైసీపీ కార్యాలయాన్ని తాత్కాలికంగా మాజీ మంత్రి కొడాలి నాని ఏర్పాటు చేశారు. అయితే థియేటర్ను ఖాళీ చేయాలని యాజమాన్యం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కొడాలి నాని పట్టించుకోలేదు. పైగా థియేటర్ భాగస్వాములపైనే బెదిరింపులకు కొడాలి నాని దిగారు. దీంతో సైలెంట్గా ఉన్న థియేటర్ యాజమాన్యం ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో థియేటర్ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. థియేటర్ భాగస్వామి అయిన గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి యువసేన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోకి పునరాగమనం కానున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.